కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆదరించారు, పట్టణ ప్రాంతాల్లో కొంత పోలింగ్ పర్సంటేజ్ తగ్గినప్పటికీ మెజార్టీ ఓటర్సు, పోలైనటువంటి మెజార్టీ ఓటర్సు బీజేపీ వైపే మొగ్గు చూపినట్టు నాకు అర్థమవుతుంది. వ్యక్తిగతంగా పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలామంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగడంతో చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసము ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళారు. అంతేకాకుండా మరి ముఖ్యంగా రాజకీయ పార్టీ కార్యకర్తలు, ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కానీ ఎంత రెచ్చగొట్టినప్పటికీ ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యకర్తలు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవేస్తున్నాను. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేక మరొక పార్టీ కావచ్చు, బీజేపీ కార్యకర్త అందరూ సమ్మేళనంతో మరి ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్నారు. నేను అన్ని రాజకీయ పార్టీలకు కూడా, ఎందుకంటే మనము ప్రత్యర్థులమే తప్ప మన శత్రువులం కాదు. రాజకీయ పార్టీలు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు. కాబట్టి ఆ రకంగా కార్యకర్తలందరూ కూడా మరి సమ్మేళనంతో వివరించారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలని చూడకుండా చాలామంది ప్రజలు మరి మోడీ గారికి ఓటేస్తున్నామని చాలా స్పష్టంగా పోలింగ్ బూతుల దగ్గర చెప్పి ఓటేశారు. గతంలో ఆ రకంగా కొంత భయపడేవాళ్ళు, కానీ ఈరోజు ఆ రకంగా ఓపెన్గా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అనేకమైనటువంటి పోలింగ్ బూతుల్లో స్పష్టంగా మేము మోడీ గారికి వేశామనేటువంటి విషయం చెప్పి ఓటేసినట్టు ఈరోజు స్వయంగా నేను ఆ రకంగా ఫీల్ అయ్యాను. కాంగ్రెస్ పార్టీ ప్రజలను